దేశంలో నీట్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. నీట్ పేపర్ లీక్ కావడంతో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. పేపర్ లీక్ చేసినందుకు ఒక్కో అభ్యర్థి వద్ద 30 నుంచి 32 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ స్కామ్లో బీహార్ సాల్వాయి ముఠా కీలక పాత్ర పోషించినట్లుగా వెల్లడైంది. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి బీహార్లో జరుగుతున్న ప్రాథమిక దర్యాప్తులు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రశ్నలకు జవాబులు బట్టి పట్టించి విద్యార్థులతో పరీక్ష రాయించినట్లుగా వెలుగులోకి వచ్చింది. పేపర్ లీక్ అయిన విషయం బయటపడకుండా ఉండేందుకు వారిని పరీక్ష రోజు దాకా అక్కడే ఉంచి అక్కడి నుంచి నేరుగా పరీక్ష కేంద్రాలకు తరలించింది బీహార్ ముఠా. ఈ కేసులో ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేశారు. వీరు చెప్పిన వివరాల ఆధారంగా 13 మంది అభ్యర్థుల్ని గుర్తించారు. ఇందులో 4 అరెస్ట్ చేయగా మరో 9 మంది నీట్ అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు. నీట్ పేపర్ లీక్ చేసిన సాల్వర్ గ్యాంగ్తో వారికున్న సంబంధాల గురించి ప్రశ్నించేందుకు పాట్నాలో తమ కార్యాలయానికి రేపు ఎల్లుండి రావాలని ఆదేశించారు. నిందితుల్లో సికిందర్ కుమార్ యాదవేందు అనే ప్రభుత్వ ఉద్యోగున్నాడు, నితీష్ అమిత్ ఆనంద్ అనే ఇద్దరు ఓ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని నడుపుతున్నట్లుగా గుర్తించారు. May 5 పరీక్ష జరగ్గా May 4 పేపర్ వీరి చేతికొచ్చినట్లుగా విచారణలో సికిందర్ తెలిపాడు. ఈ పేపర్ లీక్ కోసం డబ్బు చెల్లించిన విద్యార్థులను పాట్నాలో రామకృష్ణానగర్లో ఒక రహస్య గృహానికి రప్పించి వారిని అక్కడే ఉంచారని తెలుస్తోంది. సికిందర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని నితీష్ అమిత్ ఇద్దరు అంగీకరించారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ కావడంలో తమ పాత్ర ఉందని చెప్పుకొచ్చారు. ఆ ప్రశ్నపత్రాలు ఇవ్వడానికి ఒక్కో అభ్యర్థి నుంచి 30 నుంచి 32 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. బీహార్లో సాల్వార్ ముఠాలు పేపర్ లీకేజీపైనే పనిచేస్తున్నాయి. యూపీ, బీహార్, జార్ఖండ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు ఈ గ్యాంగ్లు పనిచేస్తూ ఉంటాయి. వీరికి విస్తృతమైన నెట్వర్క్ ఉంటుంది. నీట్ పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లకు భారీగా డబ్బు ఆశ చూపి వలలో వేసుకుంటారు. ఆయా సూపరింటెండెంట్లు ప్రశ్నపత్రాలు తమ వద్దకు రాగానే వాటిని సాల్వర్ గ్యాంగ్లకు చేరవేస్తారు. మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరిస్తారు.